ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గక చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా ఏం తిన్నా తగ్గటం లేదు, ఇక ఎప్పుడు చూసినా నేను ఇంతే అని నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువ మంది ఉంటే ఇంకొంతమంది నేను ఎక్కువ తగ్గిపోతున్నాను అని బాధపడుతూ భయపడుతూ ఉంటారు. బరువు తగ్గటానికి అడ్మిట్ అవుతారు. బరువు తగ్గటానికి చాలామంది కొన్ని నియమాలు ఇంట్లో కూడా ఆచరిస్తుంటారు. ఒక నెలలోనే 5 కేజీలు, 8 కేజీలు, 10 కేజీలు కూడా తగ్గిపోతారు ఇంట్లో కొంతమంది. ఇప్పుడు మనం చెప్పే నియమాలు ఇంట్లో ఫాలో అయ్యి కూడా అంతమంది తగ్గుతుంటారు. కానీ వీళ్ళు ఎక్కువ తగ్గిపోతున్నామని వీళ్ళు కంగారు పడిపోతుంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే వెయిట్ లాస్ స్పీడ్గా జరిగితే ఏదన్నా అయిపోతుందా, ఏదన్నా నష్టం జరుగుతుందా, ఏదన్నా ప్రమాదమా అనే విషయం ఆలోచిస్తే కొన్ని తప్పులు చేస్తూ వెయిట్ తగ్గే విషయాల్లో వెయిట్ లాస్ స్పీడ్గా జరగటం వల్ల కొన్ని ప్రమాదాలు ఉండొచ్చు. అవి కొన్ని చోట్ల ఎప్పుడైనా టీవీల్లో చూపిస్తుంటారు, ఈ టీ తాగండి వెయిట్ తగ్గిపోతారంటే ఆ టీలు తాగటం వల్ల ఆకలి చచ్చిపోతాయి. కొన్ని పౌడర్లు ఇస్తారు, అందులో రకరకాలుగా కలుపుతారు ఆకలిని చంపేసేవి. అలాంటి వాటిని తీసుకుని మరి డైటింగ్లు చేసి ఒక నెలలో 7 కేజీలు, 10 కేజీలు లాస్ అయ్యారనుకోండి, నష్టం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే పోషకాలు వెళ్ళటం లేదు, విటమిన్స్ మినరల్స్ వెళ్ళలేదు, ప్రోటీన్ వెళ్ళలేదు, అంటే బాడీకి న్యూట్రియంట్స్ ఏమి వెళ్ళలేదు, వ్యాయామాలు చేయట్లేదు, కానీ వెయిట్ లాస్ అవుతున్నారు అక్కడ. దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్తో హార్మోన్ డిస్టర్బ్ అవుతాయి, బ్లడ్ డ్యామేజ్ అవుతుంది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, మరి ఇట్లాంటివి అనేకం జరుగుతూ మీరు వెయిట్ లాస్ అవుతున్నారు. కాబట్టి నష్టం జరగవచ్చు అక్కడ. కొంతమంది వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు మంచిగా ఫాలో అవుతూ వెయిట్ లాస్ అయ్యేటప్పుడు దీనివల్ల స్పీడ్గా వెయిట్ లాస్ అయినా నష్టం అసలు ఉండదు. ఎగ్జాంపుల్కి నేను చెప్పినట్టు జ్యూస్ ఫాస్టింగ్లు మీలో చాలామంది ఇంట్లో చేస్తుంటారు. ఒక 30 రోజులు, 40 రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి అంటా నేను. 30-40 రోజులు జ్యూసుల మీద ఉంటే రోజుకు 5 సార్లు తాగుతారు, 8కి, 11కి, 2కి, 5కి, రాత్రి 7కి. ఇలా 5 టైమ్స్ జ్యూసులు తాగటం వల్ల మీకు విటమిన్స్ మినరల్స్ వెళ్తాయి, మినిమం కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, ప్రోటీను ఫ్యాట్ వెళ్ళదు. ఒక 40-30 రోజులు ప్రోటీను ఫ్యాట్ వెళ్ళనందువల్ల నష్టం జరగదే, సమస్యలేమి రావు. కానీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బాడీ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, ఫ్యాట్ బర్నింగ్ బాగా ఉంటుంది, ఇంచు లాస్ కూడా బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ తగ్గుతారు. కొంతమంది 30-40 డేస్లో 10 కేజీస్ తగ్గిపోతారు ఇట్లా చేసి, 100 అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు. ఏమీ అవ్వదు, మీరేదో భయపడతారు. సైంటిఫిక్గా మీరు బ్లడ్ టెస్టులు చేయించుకుని, మేము ఇక్కడ ఆశ్రమంలో 100 మంది ఉంటారు కదా, 30-40 డేస్ కూడా జ్యూస్ ఫాస్ట్ చేపిస్తే అన్ని బ్లడ్ టెస్టులు చేపిస్తుంటాం, ఏ విధమైన డిస్టర్బెన్స్లు ఉండవు, హార్మోన్స్ కూడా చూస్తాం, ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఇంకా హ్యాపీగా లైట్ ఫీలింగ్తో హెల్దీగా మీరు ఉంటారు. ప్రకృతి ప్రసాదించిన జ్యూసుల్లో తేనె వేసుకు తాగితే నష్టం ఏంటండి? కొంతమంది ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తారు, జ్యూసుల తర్వాత కూడా ఇంకొక 20-25 రోజులు ఫ్రూట్స్ తింటారు 3 పూట్ల, ఏమీ నష్టం జరగదు. అందుకని ఫ్రూట్ డైట్ కూడా హెల్దీ డైటే. 3 టైమ్స్ మార్నింగ్ ఫ్రూట్స్, లంచ్లో ఫ్రూట్స్, డిన్నర్లో ఫ్రూట్స్, ఇక ఉడికిన ఆహారాలు తినకుండా ఓన్లీ ఫ్రూట్ డైట్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇట్లా లాస్ అవ్వచ్చు. ఇలా కాకుండా కొంతమంది రా ఫుడ్ తింటారు. నేను చెప్పినట్టు మార్నింగ్ 10కి జ్యూస్ తాగి 11కి స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తినేస్తారు, ఈవినింగ్ 4కి జ్యూస్ తాగి 5-6 స్వీట్ కాను సలాడ్స్ డ్రై నట్స్ ఫ్రూట్స్ తినేస్తారు. ఇట్లా 2 సార్లు రా ఫుడ్ తినటం వల్ల బరువు బాగా తగ్గుతారు. చాలా 120, 130, 140 ఉన్నవాళ్ళు 2 టైమ్స్ రా ఫుడ్ ఇప్పుడు నేను చెప్పినట్టు తింటే ఒక్క నెలలోనే 12-13 కేజీలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళు వీళ్ళు ఇంత తగ్గిపోవడం చూసి కొంతమంది బయట వాళ్ళు ఫ్రెండ్స్ కానీ, కొంతమంది చదువుకున్న వాళ్ళు కానీ, ఇంకొంతమంది డాక్టర్స్ కూడా అనొచ్చు, ఈ మార్గం వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ బ్యాలన్స్డ్ డైట్, ప్రోటీను, ఫ్యాటు, విటమిన్స్, ఫైబరు, మినిమం కార్బ్స్ అన్నీ వెళుతున్నాయి, హెల్దీ వెయిట్ లాస్ ఇది. మీరేం భయపడద్దు ఇట్లా తగ్గేవారు. కొంతమంది ఒక 30 డేస్ ఏకభుక్తం చేస్తారు. నేను చెప్పినట్టు రోజు మొత్తం మీద ఒకేసారి లంచ్ తింటారు, 12 జ్యూస్ తాగి 1 గంట నుంచి 2 వరకు ఫుల్గా లంచ్ తింటారు. అది ఉడికిన ఆహారమైనా పుల్కా కూరలు కొంచెం అన్నం ఇట్లా పెట్టుకుని తినేస్తారు. కొంతమంది రా ఫుడ్డే ఒకసారి తినేస్తారు.
దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు స్పీడ్గా, కానీ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. నెల రోజుల కోసం నష్టం లేదు. లైఫ్ అంతా ఇట్లా చేయమంటలేదు కదా మిమ్మల్ని. ఇంకా కొంతమంది నేను చెప్పినట్టు కంప్లీట్ జీరో ఆయిల్ జీరో సాల్ట్ డైట్, మధ్యాహ్న పూట ఒక్క పుల్కా పెట్టుకుని ఎక్కువ కూరలు పెట్టుకు తింటారు, సాయంకాలం ఓన్లీ ఫ్రూట్స్ తింటారు, ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు వెజిటబుల్ జ్యూస్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారు. వ్యాయామాలు రోజుకు 3 గంటలు కష్టపడి చేస్తారు. దీనివల్ల కూడా మరి 120, 130 అట్లా 100 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు 8 to 10 kgs తగ్గిపోతారు 1 మంత్ ఇంట్లో ఉండి కూడా. మరి ఇట్లాంటి వారికి అమ్మో ఎక్కువ తగ్గిపోయాం ఏదో అయిపోతున్నదని వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఎవరన్నా మీరు పట్టించుకోవాలి, ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ మరియు ఎక్సర్సైజ్ ఈ రెండింటిని కలిపి రిజల్ట్ ఇస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. అందుకని ఇలాంటి మార్గాల వల్ల మీరు వెయిట్ తగ్గినా అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. మీరు మంచి డైట్ తినకుండా వ్యాయామాలు చేయకుండా తగ్గేవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ని ఇస్తాయి. కాబట్టి మీరు అలాంటి మార్గాలు ఆచరించేటప్పుడు మీకు నష్టము. ఇప్పుడు మీరు ఏదన్నా ఫ్యాట్ ఎక్కువ ఉంది పొట్టలోనో పెరుదల భాగంలోనో లైపోసెక్షన్ చేసి ఎక్కువ ఫ్యాటు తక్కువ టైంలో తోడించేసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తే రావచ్చేమో. అది నాకు సంబంధమైన మార్గం కాదు, అంటే బాడీకి న్యాచురల్ మెకానిజంలో కాకుండా కృత్రిమంగా అట్లా తీసేస్తున్నాం. అందుకని ఎక్కువ తీసేస్తే అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఆ తీసే విధానంలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులు కలగొచ్చేమో, వీటి వల్ల కాదు. ఇంకా కొంతమంది పొట్టగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, అది కుట్టించటమో బెలూన్ వేయించుకోవటమో లేకపోతే గ్యాస్ట్రిక్ బైపాస్ చేసుకోవటమో ఇట్లాంటివి చేసి సరిగా డైట్ తిన్న తర్వాత పోషకాహార లోపం వస్తుంది, వెయిట్ తగ్గిపోతారు తినలేక, కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు. కానీ అక్కడ మంచి మార్గం కాకుండా వెళ్ళారు. మంచి డైట్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ అంత ఉండకపోవచ్చు, కానీ తినలేరు, కొంతమంది తింటారు కొంతమంది తినలేరు, ఇలాంటి వాటి ద్వారా సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి మార్గాల్లో తగ్గితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బరువు పెరగడానికి ముఖ్యమైన తప్పులు 2 చేసి మీరు పెరిగారు, ఎక్కువ భాగం పెరిగింది ఈ 2 తప్పులే. 90% రీజన్స్ ఇవే, ఈ 2. మొట్టమొదటిది అవసరానికి మించి ఆహారం తినటం, 2 శారీరక వ్యాయామం చేయకపోవటం. ఈ 2 మార్చుకుని తగ్గటం సేఫ్ అండ్ హెల్దీ. అందుకని పోషకాహారాన్ని అందిస్తూ బాడీని ఇంకా హెల్దీగా తయారు చేస్తూ మీరు వెయిట్ లాస్ అయితే చాలా చాలా మంచిదని. నెలలో 7 కేజీలు 10 కేజీలు ఇంట్లో ఉండి తగ్గినా, అంతకంటే కాస్త ఎక్కువ కొంతమందిలో తగ్గినా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.